రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రాండ్ ఎక్స్ ఘటనలో హాస్పిటల్ పాలైన క్షతగాత్రులకు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో మరింత దయనీయ సంఘటన ఎదురైంది. విషవాయువు పీల్చి తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరిన పేషెంట్లకు కరెంట్ కోత మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన బాధితులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. మెరుగైన వైద్యం అందజేసేలాని మంత్రులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ రాత్రి కరెంటు కోతతో సుమారు 120 మంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్పిటల్లో పేషెంట్లకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రాండెక్స్ ఘటనలో హాస్పిటల్ పాలైన క్షతగాత్రులకు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో మరింత దయనీయ సంఘటన ఎదురైంది. విషవాయువు పీల్చి తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరిన పేషెంట్లకు కరెంటు కోత మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన బాధితులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. మెరుగైన వైద్యం అందజేయాలని మంత్రులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ రాత్రి కరెంటు కోతతో సుమారు 120 మంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్పిటల్స్ లో పేషెంట్లకు అన్ని మౌలిక వస్తువులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ రావ్యా, ఏదైతే విద్యుత్ కోతలు అయితే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ విద్యుత్ కోతలు అయితే జరుగుతున్నాయి. తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే నిన్న ఒక ఘటన సంభవించింది. అది ఏదైతే అచ్యుతాపురంలో బ్రాండెక్స్ లో విషవాయువులు పీల్చి సుమారు 200 మంది అయితే అస్వస్థతకు గురయ్యారో, దానిలో 120 మంది పైగా సుమారు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే వాళ్ళే తీవ్ర ఇబ్బందులతో ఉన్నారు. అందరూ మహిళలు, కొంతమంది ఆస్తమా పేషెంట్లు ఉన్నారు. ఆ శ్వాసకోశ పీల్చుకోలేక విషవాయువులతో తలనొప్పి, వాంతులు, చాలా ఇబ్బందులతో, రుగ్మతలతో ఉన్న వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళేదో ఇక్కడ సేద తీర్చుకుంటారు, సేఫ్ అవుతారు, సెక్యూరిటీ దొరుకుతుందని వస్తే ఇక్కడ తీరా చూస్తే విద్యుత్ కోతతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. నేను రాత్రంతా కూడా కరెంటు పోవడంతో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మరింత అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. 120 మంది పేషెంట్లు, వాళ్ళకి కన్సంట్ గా ఉండే ఆ పేషెంట్లతో పాటు కనీసం ఉండే 200-300 మంది జనం, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ కోత విధించడంతో ఇబ్బందులు అయితే పడ్డారు. విద్యుత్ కోతతో పాటు వాళ్ళకి మౌలిక వసతులు లేవు. పూర్తి స్థాయిలో నిన్నైతే జిల్లా కలెక్టర్, ఇద్దరు మంత్రులు, అనకాపల్లి జిల్లాకు చెందిన బూరు ముత్యాల నాయుడు ఒక మంత్రి, అయితే గురువారం అమర్నాథ్ మరొక మంత్రి, అలాగే స్థానిక ఎంపీ, ప్రతిపక్ష నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించి ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో మంచి వైద్యం అందించాలి, మెరుగైన వైద్యం అందించి వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా అక్కడ మౌలిక వసతుల లోపముప్పు పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా కరెంటు కోతలు కూడా పూర్తి స్థాయిలో ఆ పేషెంట్లు తీవ్ర ఇబ్బంది అయితే గురిచేస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా కొద్ది మంది అయితే ఒక 8 మందిని కూడా విశాఖపట్నం కేజీఐటీ తరలించారు. 40 మంది వరకు అక్కడే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే సరిపడే బెడ్స్ లేవు, సరిపడే వైద్యం అందించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రైవేట్ హాస్పిటల్ తరలించాలని పరిస్థితి నెలకొంది. మౌలిక వసతులు లేకపోయినప్పుడు కూడా దానికి ఇమీడియట్ గా జనరేటర్ సదుపాయం కల్పించాలి, లేదంటే విద్యుత్ కోత అంతరాయం జరగకుండా చూడాలి. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు అయితే పెరిగాయి, అలాగే విద్యుత్ బిల్లు ఏ స్థాయిలో పెరిగాయి, విద్యుత్ కోతలు కూడా అదే విధంగా జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర ప్రజల నుంచి ఆందోళన అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యుత్ కోత యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్య అక్కడ ఉన్న 120 మంది పేషెంట్లు ఎవరైతే బ్రాండిక్స్ నుంచి వచ్చి అక్కడ విద్యుత్ చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ విద్యుత్ కోత తీవ్ర ఇబ్బందులు అయితే గురి చేసిస్తాయి. రాత్రంతా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.